లోపల లైట్ ఏం చెప్పింటా నిన్న నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి కిల్లారి వెంకటస్వామి నాయుడు మా యాదవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మాట్లాడుతూ ఈ గొల్లలు క్వార్టర్ ముందిస్తే మాట్లాడే నా కొడుకులను మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, క్వార్టర్ ముందిస్తే మాట్లాడే నా కొడుకులని మాట్లాడే నువ్వు? అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నువ్వు జిల్లా లెవెల్లో ఒక పార్టీకి, ఒక అధికార పార్టీకి ప్రముఖ వ్యక్తిగా ఉండి జిల్లా పదవి అనుభవిస్తున్న మీరు ఈరోజు మాట్లాడే భాష ఏంటి అని ప్రశ్నిస్తున్నాం. మా యాదవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం నీకు ఎంతవరకు సవపడటం? మీరు అనంత ఆత్మకూరు నుంచి వలస వస్తే మీరు బతికిన బతుకు కానీ మీరు జీవనాధారం కానీ మొత్తం కూడా మా యాదవులతో అనుసంధానమైంది. మీరు సొంతపేట నుంచి భక్తి వస్తున్నారు వరకు, మరి నువ్వు పోటీ చేసిన వార్డులో కానీ నీ చుట్టుపక్కల కానీ ఆ గ్రామాల్లో కానీ మొత్తం యాదవులే ఉన్నారు. అంటే నీ అభ్యున్నతికి కారణమైన యాదవ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా అని అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఏ అహంకారంతో మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. అంటే అధికార పార్టీ, నా అధికార పార్టీని చూసుకొని మాట్లాడుతున్నావా, పార్టీలో ఉన్న నాయకులను చూసుకొని మాట్లాడుతున్నావు అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వాళ్ళకి మా యాదవ్లో ఓట్లు కానీ మా యాదవ్లో బలం కానీ అవసరం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరున్న ఎంత శాతం మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, మేమెంత శాతం మంది ఉన్నాం, నువ్వు అది గమనించుకొని మాట్లాడు. ఏదైనా పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ నమ్ముకుంటే ప్రాణం పొయ్యేంత వరకు స్వార్థం లేకుండా పనిచేసేది ఏదైనా కులం ఉందంటే మా కులం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి మా కులాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా? అంటే మాకు చేత రాదా, మాకు భాష రాదా, నేను మాట్లాడే సంస్కారం మాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, కబడ్దార్ కిలారి, నువ్వు 24 గంటల్లో బహిరంగ క్షమాపణ కానీ చెప్పకపోయినట్లయితే నువ్వేందో కూడా మేమేంటో కూడా మీకు చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడిన రికార్డ్ అంతా ఉంది, దీన్ని పోలీస్ స్టేషన్లో పెడతాం. అవసరమైతే నీకు పార్టీ ఏ విధంగా ఈరోజు అండదండలు ఇచ్చి ఎదుగుదానికి నీకు ఆ పార్టీ ఉపయోగపడుతుందో ఆ పార్టీలో సభ్యత్వం కూడా లేకుండా చేస్తాం, పదవి లేకుండా చేస్తాం, భూస్థాపితం చేస్తాం, నిన్ను అష్టదిగ్బంధం చేసి నీ రేపటి నుంచి నీ మా కార్యకర్తలను చెప్తున్నాం. నువ్వు కదలలేవు, నడవలేని పరిస్థితుల్లో మేము తీసుకొస్తాం. దయచేసి చెప్తున్నాం, మిమ్మల్ని బెదిరించడం కాదు, భయపెట్టడం కాదు, మమ్మల్ని అన్నావు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పు. పెద్ద పెద్దోళ్ళే ఎప్పుడైనా చెప్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇమీడియట్గా వచ్చేసి మేము తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్తుంటారు. వాళ్ళకి ఎంత, నువ్వేం అతీతం కాదు, మాకు క్షమించే గుణం ఉంది. ఒక్కసారి క్షమాపణ చెప్పి మేము తప్పు చేశానని చెప్పి క్షమించమని చెప్పి జాదవ్ జాతిని కోరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. కానీ పరిస్థితుల్లో మేమేందో మా ఆగ్రహం ఏందో చూస్తాం. ఈరోజు రాష్ట్రం లెవెల్లో ఈరోజు దాదాపు సోషల్ మీడియా విపరీతంగా హల్చల్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రం లెవెల్లో దాదాపు 4 నుంచి 5 జిల్లాల్లో ఈరోజు వాతావరణం నీ మీద ప్రెస్ మీట్లు గందరగోళాలు చేసే పరిస్థితి ఉంది. మరి అక్కడ మాత్రం ఈరోజు నువ్వు మాట్లాడిన భాషకి నీ పార్టీకి నష్టం కాదా అని అడుగుతున్నావు. కాబట్టి దయచేసి నువ్వు అర్థం చేసుకో, మా మనోభావాల్ని కించపరిచే విధంగా మాట్లాడేవు. ఇది నిజం, ఇది నిజం, నువ్వు మాట్లాడింది నిజం. కాబట్టి మాకు ఈరోజు వచ్చే ఫోన్లు చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. పా అతని ఇంటికి పోదాం, అతను అంతు చూద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు అర్థం చేసుకొని క్షమాపణ చెప్తావని చెప్పి ఆశిస్తున్నాం. కాని పరిస్థితుల్లో మా కార్యాచరణ సాయంత్రం డిసైడ్ అవుతుంది, రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాం. ఈ పరిస్థితి నెలకొనడానికి కారకులైనటువంటి కిలారి వెంకటస్వామి ఖచ్చితంగా ఒక విశ్వజాతిని, ఒక యాదవులనంటే ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కులం ఇది. ఇది వంశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట తీరును మార్చుకోకుండా పదజాలంతో మాట్లాడారు. ఆ పదజాలాన్ని ఇకనైనా నువ్వు మీరు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడుగా జిల్లాలో ఒక నాయకత్వమైనటువంటి ప్రథమ బాధ్యతలో ఉన్నావు.
ఈ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి కులాలని దూషించడం అనేది అది చట్టపరంగా మంచి పని కాదు. దీనికి తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మీరు పాలక పక్షంలో ఉన్నారు. ఈ పాలక పక్షాన్ని ఈరోజు వరకు అండదండలుగా యాదవ జాతి కనిపెట్టుకోనుంది రామారావు పీరియడ్ నుండి. కానీ అధిక సంఖ్యాకులుగా ఉండేటువంటి యాదవులు ఈరోజు ఆగ్రహిస్తే మీరు కనుమరుగైపోతారనేది కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మీరు తప్పకుండా సోదరులు చెప్పినట్టు 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని మేము హెచ్చరిస్తూ, కబడదారి వెంకటస్వామి, నువ్వు త్వరలో నీ ఆలోచన మార్చుకొని ఖచ్చితంగా బేషరత్తుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కబడదారు.